నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస ప్రోగ్రామ్కి స్వాగతం. నేను మీ రవితేజ, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్. ఈరోజు సమయంతో పయనం అనే ఈ ప్రోగ్రామ్కి ఎన్నో కొత్త కొత్త విషయాలను, కొత్త కొత్త టెక్నిక్స్ని మీ ముందుకు తీసుకుని రాబోతున్నా. మొట్టమొదలు ఒక చిన్న పాయింట్తో స్టార్ట్ చేస్తాను. మాస్క్ అక్కర్లేదు. అయ్య బాబా, ఏంటి సార్ అంత మాట అనే సార్, మాస్క్ అక్కర్లేదు అని? మాస్క్ లేకుండా బయటకు వెళ్తే మనకు ఫైన్ వేస్తారు కదా? అవునండి, నేను ఆ మాస్క్ గురించి మాట్లాడట్ల, మీ ఫేస్కు ఉన్న మాస్క్ కాదు, మీ పర్సనాలిటీకి ఉన్న మాస్క్ గురించి మాట్లాడుతున్నా. మాస్క్ అక్కర్లేదు ఎందుకు అంటే, మనము మన లైఫ్లో ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఒక్కదాని గురించి, ఐదర్ వీ వాంట్ టు బి హ్యాపీ ఆర్ ఐదర్ వీ వాంట్ టు బి రిచ్. అయితే మనం ఒక విషయం గమనించాలి ఇక్కడ. Do you want to be rich or do you want to look rich? మీరు చాలా ధనవంతుల్లాగా అనిపించాలనుకుంటున్నారా, అలా కనిపించాలనుకుంటున్నారా, లేదా నిజంగా ధనవంతులు కావాలనుకుంటున్నారా? మీరు ఎప్పుడైనా మీరు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ని పొందాలి అంటే ఖచ్చితంగా సమయాన్ని ఉపయోగించుకునే విధానాలు మనకు తెలుసుండాలి. అయితే ఈరోజు సమయంతో మీ పయనం అనే శీర్షికతో మేము ముందుకొచ్చాను. మొట్టమొదలు మన జీవితంలో మనం రోజు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం నైట్ పడుకునేంత వరకు మనం చేసే పనులన్నింటినీ మనం ఒకసారి లెక్క పెట్టుకుంటూ చూసుకుంటే అసలు మనం మన టైంని ఎలా స్పెండ్ చేస్తున్నామన్న విషయం తెలుస్తుంది. మనం మన సమయాన్ని ఎలా ఖర్చు చేస్తున్నాం అన్న విషయం తెలుస్తుంది. అయితే ఒక్క క్షణం ఆగి ఆలోచించండి, మీరు మీ సమయాన్ని ఎంతవరకు సోషల్ మీడియాస్ మీద ఖర్చు చేస్తున్నారు? సోషల్ మీడియా, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఒక అకౌంట్ ఉండే ఉంటుంది కదా. మీకు ఒక అకౌంట్, నాకు ఒక అకౌంట్, అలా ఒకసారి లెక్క పెట్టుకుంటూ పోతే మన పాపులేషన్కి మించిన అకౌంట్స్ ఉన్నాయని చెప్పేసి ఈ మధ్యలో జరిగిన ఒక రీసెర్చ్లో తెలిసింది. ఆ సర్వేలో ఏంటో తెలుసా, జనాభా 100 మంది ఉంటే అకౌంట్స్ 120 కంటే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ అకౌంట్స్లో మనం రోజు పొద్దునట్టు ఏం చేస్తున్నాం? మనం ఫ్రెండ్స్తో దిగిన ఫొటోస్ కానీ, మనకి ఈరోజు జరిగిన విషయాల గురించి కానీ అన్నీ అప్లోడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అలా మీరు ఎంత సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు ఒకసారి ఆలోచించి చూడండి. మీరు ఒక్కసారి చెక్ చేసుకుంటే మన రోజులో 30% వరకు మనము ఈ సోషల్ మీడియా ఇట్లాంటి వాటిపైనే ఖర్చు చేస్తున్నామని చెప్పేసి ఈ మధ్య జరిగిన ఒక సర్వేలో తేలింది. అయితే సరే, టైం అందులో స్పెండ్ చేస్తున్నాం, అదైనా మనకు ఉపయోగపడే టైమేనా ఒకసారి చెప్పండి? కాదు కదా. మరి ఉపయోగపడలేదు అంటే అది జీరో కిందకు వస్తుంది కదా. మరి అట్లీస్ట్ మనం ఏదైతే సమయము ఈ సోషల్ మీడియా పైన స్పెండ్ చేస్తున్నామో అది జీరో అన్న అవుతుందా? అట్లీస్ట్ జీరో అంటే అది నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు. కానీ మీరు ఒక 2 గంటలు టైం స్పెండ్ చేశారనుకోండి, 3 గంటలు స్పెండ్ చేశారనుకోండి సోషల్ మీడియా పైన, ఒక మొబైల్ ఫోన్ పట్టుకొని, ఒక ల్యాప్టాప్ పట్టుకొని ఒకసారి ఆలోచించి చూడండి. మీరు ఆ 2 గంటల తర్వాత, 3 గంటల తర్వాత, ఎస్ నేను చాలా ఎనర్జెటిక్ అయ్యాను, ఎనర్జైజ్డ్ అయ్యాను అని చెప్పేసి అంటారా? అనరు కదా. మీకు కళ్ళు నొప్పి వస్తుంది, మెడ నొప్పి వస్తుంది, మీకు అప్పటిదాకా చూసినదంతా కూడా మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది, రైట్? ఇంకా దేనిపైన అయినా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారా? చేయలేరు. ఇలా అది జీరోనే కాదండి, మీకు సోషల్ మీడియా మిమ్మల్ని మైనస్లోకి తీసుకెళ్తుంది. అందుకని ఒక్కసారి ఆలోచించండి, మనం సోషల్ మీడియా మీద ఎంత టైం స్పెండ్ చేయాలి, మన మొబైల్ ఫోన్ని ఎంత టైం స్పెండ్ చేసుకోవాలి? మీరు ఒక్కసారి చూస్తే మొబైల్ ఫోన్ లైట్ మీ మీద పడాలా, ఆ లైట్ మీ జీవితంలో ముందుండాలా అని. అంటే మీకు లైట్ ఆపోజిట్ ఉందనుకోండి, ఆ లైట్ మీ మీద పడుతుంది, మీరు మీ భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తుంది, ఏది కనిపించదు, ఇది బ్లర్గా ఉంటుంది. అదే లైట్ మీకు ముందు పెట్టుకోండి, మీకు దారి కనిపిస్తుంది, మీరు భవిష్యత్తులోకి చాలా క్షేమంగా చేరుకోగలుగుతారు, మీరు అనుకునే లక్ష్యాలని సాధించగలుగుతారు. కాబట్టి ఈ సోషల్ మీడియా పైన లేకపోతే మొబైల్ ఫోన్ పైన మీరు ఖర్చు చేసేటటువంటి సమయాన్ని కొంచెం తక్కువ చేసుకోండి. మరి ఇలా చేసుకోవాలి అంటే మనకేం కావాలి? ఒక చిన్న టైం టేబుల్ ఉండాలా? టైం టేబుల్ యొక్క ముఖ్య ఉద్దేశమే అది కదా, మనం ఏ సమయంలో ఏం చేయాలి అన్న విషయం మనకి టైం టేబుల్లోనే తెలుస్తుంది. కాబట్టి ఒక చిన్న టైం టేబుల్, ఆ టైం టేబుల్లో మీరు మొబైల్ ఫోన్కి కూడా, మొబైల్ ఫోన్ ఎలా యూస్ చేయాలో కూడా, ఎప్పుడు యూస్ చేయాలో కూడా ఆ టైం కూడా పెట్టుకోండి. కానీ మీరు మిమ్మల్ని మీరు దానివల్ల మైనస్లోకి తీసుకెళ్ళకండి. అది మైనస్లోకి వెళ్ళడమే కాకుండా మీ ఏకాగ్రతను పాడు చేస్తుంది, మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. కాబట్టి
మీరు సమయాన్ని ప్రాపర్గా ఉపయోగించుకుంటే అది మీకు గొప్ప భవిష్యత్తును ఇస్తుంది. అదే సమయాన్ని మీరు నెగిటివ్గా ఉపయోగించుకుంటే మీ యొక్క జీవితాన్ని మరియు మీ ఆరోగ్యాన్ని కూడా అది నెగిటివ్గా ప్రభావితం చేస్తుంది. అయితే గుర్తుపెట్టుకుంటారు కదా టైం టేబుల్ అన్న విషయం గురించి, మరి టైం టేబుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్న విషయం కూడా నేను చెప్తాను. మనం హ్యాపీగా ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం ఒక చాయిస్ తీసుకోవాలండి, మనం హ్యాపీగా ఉంటామా సాడ్గా ఉంటామా. రోజు పనులన్నీ జరుగుతూనే ఉంటాయి కదా, అయితే ఆ పనులన్నీ మనం సంతోషంగా చేయాలా బాధతో చేయాలా అన్న ఈ రెండింటి మధ్య ఉన్న ఆ చిన్న చాయిస్ని మనం చూస్ చేసుకోవాలి. ఒక్కసారి ఆ చాయిస్ తీసుకున్న తర్వాత మీరు మార్నింగ్ మీరు ఆఫీస్కి వెళ్ళడం కానీ, నలుగురితో మాట్లాడడం కానీ, మీరు మీ వర్క్ చేసుకోవడం కానీ, మీరు కాలేజ్కి వెళ్ళి మీరు కాలేజ్లో క్లాసెస్ అటెండ్ అవ్వడం కానీ, అన్నీ కూడా చాలా పాజిటివ్గా జరుగుతాయి. మీరు అలా ఒక టైం టేబుల్ వేసుకోండి. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, డిన్నర్ అయిపోయిన తర్వాత, మీరు పడుకునే ముందు తినగానే పడుకోకూడదు అని చెప్పేసి పెద్దలు అంటారు కదా, అయితే ఆ సమయంలో తిన్న తర్వాత ఒక 5 నిమిషాలు టైం వెచ్చించి మీరు ఈరోజు మొత్తంలో ఏ ఏ పని చేశారు అని చెప్పేసి ఒక చిన్న డైరీ రాయండి. మీకు అప్పుడు తెలిసిపోతుంది ఏ విషయాలు మీలో మీ రోజులో నుంచి ఎక్కువ టైం తీసుకున్నాయి. చెట్టు కింద కూర్చొని మిత్రులతో మాట్లాడే టైమా, లేకపోతే మీరు క్లాస్లో కూర్చొని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ వింటున్న టైమా, లైబ్రరీలో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసి ఇంకా గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుంటున్న విషయంలోనా, ఏ సిచ్యువేషన్లో మీ రోజులోని టైం ఎక్కువగా తీసుకోవడం జరిగిందో ఒక్కసారి ఆలోచించి చూడండి. మీకు మీ అంతటా మీరే దాన్ని తెలుసుకోగలుగుతారండి. ఆటోమేటికల్గా మీరు నెక్స్ట్ డే ఆ టైంని కొంచెం ఏవైతే ఇంపార్టెంట్ కానీ ఉంటాయో వాటిని ఫిల్టర్ చేసుకుంటూ మీరు ముందుకెళ్ళచ్చు. ఇది మొట్టమొదటి విషయం మన టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవడంలో. అలా టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకోవాలి, రాత్రి దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి కూడా. అలా ప్రతి రోజుని ఒక కొత్త కొత్త రోజులాగా, ప్రతిరోజు కూడా ఒక కొత్త విషయాన్ని నేర్చుకునే నూతన ఉత్సాహంతోనే మనం ముందుకెళ్ళాలి. ఏవైతే మన టైంని ఎక్కువ తీసుకుంటూ మనకి ఎటువంటి ప్రభావం చూపించట్లేదో, అంటే ఎటువంటి రిజల్ట్ ఇవ్వట్లేదో వాటిని తీసేస్తూ మనకు ఉపయోగపడే వాటిని ఇంక్లూడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే మీ టైం ఆటోమేటికల్గా మీకు ఒక మంచి సాధనంలాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఆ టైం టేబుల్ అయిపోయిన తర్వాత మన ప్రతిరోజులో ఉన్నటువంటి డిస్ట్రాక్షన్స్ని మనం కనుగొంటాం కదా, వాటిని తీసేసి కొత్త డైరెక్షన్స్ని చూసుకోవడమే మన టైం టేబుల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి విషయం. ఇప్పుడు ఈ డిస్ట్రాక్షన్స్, డైరెక్షన్స్ మన జీవితంలో ఎంతగా ఉపయోగపడతాయో నేను మీకు చూపిస్తాను. అవి ఎంతో ప్రభావితం చేస్తాయి మన జీవితాన్ని. మొట్టమొదట, మీరు చిన్నప్పుడు మీరు ప్రీ ప్రైమరీ కానీ ప్రైమరీ ఆ టైంలో ఉన్నప్పుడు స్కూల్కి తీసుకెళ్ళాక మిమ్మల్ని ఆ టీచర్ క్లాస్లో కూర్చోబెట్టి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే ఒక రైమ్ నేర్పించుంటారు కదా, ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినాక ఇప్పటికీ కూడా మీకు ఆ రైమ్ గుర్తుండే ఉంటుంది. ఎందుకు గుర్తుండి ఉంటుంది మీరు ఒకసారి గ్రహించండి. ఎందుకంటే మనకి ఆ సమయంలో డిస్ట్రాక్షన్స్ లేవు. డిస్ట్రాక్షన్స్ లేవు, మన టోటల్గా ఫోకస్, మన ఏకాగ్రత మొత్తం కూడా ఒకటే పని మీద ఉంది, దాన్ని ఎంజాయ్ చేస్తూ నేర్చుకున్నాం. అదే చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ క్షణంలో కూడా మీరు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ రైమ్ చెప్పమంటే చెప్తారు కదా, అవును మీరు చెప్పగలరు, ఎందుకంటే మీరు ఆ సమయంలో ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేవు కాబట్టి. కాబట్టి మనము మన ప్రతిరోజు టైం టేబుల్లో ఆ డిస్ట్రాక్షన్స్ అన్న విషయాలు ఏవేవి ఉన్నాయో వాటిని పక్కకు తీసేసి మనం ఎటు డైరెక్ట్ అవ్వాలి, మన డైరెక్షన్ ఎటువైపు అన్న విషయాన్ని మనం ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా యూఆర్ అ న్యూ వర్షన్ ఎవ్రీడే. మనకి కొత్త మొబైల్స్ ప్రతిరోజు ప్రతి నెల ఒక కొత్త వెర్షన్ కొంచెం అప్డేటెడ్ వస్తుంది చూసారా, అలా ప్రతిరోజు కూడా ఒక అప్డేటెడ్ వెర్షన్ లాగా మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. నిన్నటి కన్నా కూడా కొంచెం కూడా మీరు ఏం నేర్చుకోలేదనుకోండి ఈరోజు, మీరు ఈరోజు వేస్ట్ చేసినట్టే. మీ కంపారిజన్ ఎవరితో కాదండి, మీ కంపారిజన్ మీతోనే. మీరు నిన్నటి కన్నా ఒక పదం ఎక్కువ నేర్చుకోండి, 2 విషయాలు 4 దగ్గర నుంచి నేర్చుకోండి. ఇలా మీరు మిమ్మల్ని మీరు కొంచెం అప్డేట్ చేసుకుంటూ వెళ్తే మీరు ఈ రోజుని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టు లెక్క. దీని తర్వాత 2వ విషయానికి వెళ్దాం. మీరు మిల్కా సింగ్ అ ఫ్లయింగ్ సింగ్ తెలిసే ఉంటుంది కదా, రీసెంట్గా 2 వారాల క్రితమే ఆయన మనల్ని వదిలిపెట్టిపోవడం జరిగింది. ఆయనకి మనం శ్రద్ధాంజలి ఘటిస్తూ మనం ఆయన జీవితంలో నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుందాం. మొట్టమొదటి విషయం చెప్పండి, ఈ డిస్ట్రాక్షన్స్, డైరెక్షన్స్ ఆయన జీవితంలో గురించి నేర్చుకోవచ్చా?
చెప్పండి, ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. మనం ఒక్కసారి ఎటువైపు మన డైరెక్షన్ ఉంది మీకు తెలుసా? మిల్కా సింగ్ మొదలు ఆ మూవీ చూసే ఉంటారు, మిల్కా సింగ్ ఆ ఫ్లయింగ్ సిక్ అని. అందులో ఆయన దేనికోసం పరిగెత్తడం స్టార్ట్ చేశాడు, ఆ రన్నింగ్ రేస్లో ఎందుకు పార్టిసిపేట్ చేశాడు, మొట్టమొదలు గ్లాస్ ఆఫ్ మిల్క్ కోసం. తన డైట్, తనకు మంచి డైట్ కావాలని చెప్పేసని మిల్క్ కోసమే కదండి, నాకు మిల్క్ కావాలి 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 అని చెప్పేసని ఆ డైరెక్షన్ వైపు వెళ్ళి ఎంత కష్టమైనా సరే ఆయన మొట్టమొదటి రేస్ని కంప్లీట్ చేసి ఆయన ఉన్న ఆర్మీ ఆ దాంట్లో న్యూట్రిషన్ ఫుడ్ ఆ దాంట్లో జాయిన్ అయ్యాడు, తనకి ఆ ఛాన్స్ వచ్చింది. రెండో రేస్ ఎలా గెలిచాడు, ఆయనకి ఇండియన్ జెర్సీ, ఆ జెర్సీ వేసుకోవాలి అని చెప్పేసి అనిపించింది. ఆ జెర్సీ అనేది ఆయన రెండో డైరెక్షన్, రెండో గోల్. ఆ గోల్ని ఆయన చూసి ఎస్ నాకు కావాలి, నాకు కావాలి, జెర్సీ కావాలి. ఆ టైంలో మీకు తెలుసు కదా ఇంటర్నల్ పాలిటిక్స్లో చాలామంది వచ్చి ఆయనని నిరుత్సాహపరచడం, వద్దు అని చెప్పడం, ఈవెన్ కొట్టడం కూడా జరిగింది. కానీ ఆయన ఆ మూవీలో ఏం చెప్పాడు, వాటన్నిటికీ నేను భయపడలేదు, ఐఎమ్ ఫోకస్డ్, నా డైరెక్షన్ ఒకవైపే, నా గోల్ ఒక్కటే, ఏంటి, నేను ఆ జెర్సీ వేసుకోవాలి, ఇండియాని రిప్రజెంట్ చేయాలి. అలా ఆయన రెండో దాంట్లో కూడా గెలిచాడు. మూడోసారి కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యాడండి, ఆస్ట్రేలియాకు వెళ్ళాడు, ఆస్ట్రేలియాలో కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యాడు కదా, అక్కడున్న కొత్త విషయాలు, కొత్త మనుషులు వీళ్ళందరినీ చూసి ఆయన మూడ్ని కొంచెం డిస్ట్రాక్ట్ చేసుకున్నాడు, అక్కడ ఓడిపోయాడు. ఆ టైంలో వాళ్ళ గురువుగారు చెప్పారు, మీరు డిస్ట్రాక్ట్ అయితే మీరు మీ దేశాన్ని రిప్రజెంట్ చేయడం ఒకటే కాదు, దేశం యొక్క పరువును కూడా తగ్గించినట్టు అవుతుంది. అప్పుడు వాళ్ళ గురువుగారు ఒక గోల్ ఇచ్చారండి, ఏంటా గోల్, 45.9 ఈ సెకండ్స్లో మీరు కంప్లీట్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఈ నెక్స్ట్ రేస్లో విజయం సాధిస్తారు. ఆ నెక్స్ట్ రేస్ ఎక్కడ, పాకిస్తాన్లో. ఎంతో కాంపిటీషన్, ఆఖరికి ఆ ప్రత్యర్థుల యొక్క కోచ్లు కూడా మన మిల్కా సింగ్ని నిరుత్సాహపరచుదామని ఎన్నో మాటలు అన్నారు. అయినా కూడా మిల్కా సింగ్ ఫోకస్డ్గా ఉన్నారు, తన దృష్టి అంతా కూడా, తన ఏకాగ్రత అంతా కూడా ఆయన రేస్ మీదనే ఉంచాడు. తర్వాత చూశారు కదా, ఒక కొత్త ప్రభంజనంలాగా ముందుకొచ్చాడు, ఒక చరిత్రను సృష్టించాడు. ఇప్పటికీ కూడా ఆయన చరిత్రని, ఆ రికార్డుని ఎవరూ బ్రేక్ చేయలేరు. అలా మీరు ఎప్పుడైతే ఫోకస్డ్గా ఉంటారో ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు. మీకు చిన్నప్పుడు చెప్పిన ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ రైన్ దగ్గర నుంచి ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి యొక్క జీవితం వరకు మనం ఒక్కటే నేర్చుకున్నామండి, ఏంటి, ఖచ్చితంగా కూడా మనం ఫోకస్డ్గా, మన ఏకాగ్రత అంతా కూడా మనం ఏది సాధించాలి అన్న దాని మీదే ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం మరి ఇప్పుడు సమయం యొక్క విలువ తెలుసుకోవాలి. మరి సమయం యొక్క విలువ తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి, మన పక్క వాళ్ళని అడగొచ్చా? ఖచ్చితంగా అడగొచ్చు. ముఖ్యంగా వీరి దగ్గరికి వెళ్ళి అడగండి, మీకు సమయం యొక్క విలువ తెలుస్తుంది. మొట్టమొదటిగా ఒక సంవత్సరం యొక్క విలువ తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలో తెలుసా? ఒక సంవత్సరం ఎగ్జామ్, ఒక్క సబ్జెక్ట్ ఒక్క మార్కుతో ఎగ్జామ్ మిస్ అయ్యి ఆయన సంవత్సరం మొత్తం ఇంట్లో కూర్చోవాల్సిన వచ్చిన ఒక విద్యార్థిని అడగండి, ఆ విద్యార్థి పడ్డ ఆ బాధ తెలుస్తుంది. ఈ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఉన్న అడిగిన ప్రశ్నలకు, ఆ అన్న సూటుపోటి మాటలకు తను ఎంత బాధపడ్డాడో మీరు ఆ ఒక్క విషయాన్ని అడగండి, మీకు సంవత్సరం యొక్క విలువ తెలుస్తుంది. మీరు ఒక్కసారి ఒక నెల యొక్క విలువ అడగండి. ఒక తల్లి దగ్గరికి వెళ్ళి ఆవిడ ప్రీమెచ్యూర్ బేబీకి జన్మనిచ్చిన ఆ తల్లిని అడగండి. ఆ తల్లి చెప్తుంది, నానా నువ్వు ఇంకొక నెల నా కడుపులో ఉండుంటే ఇంకా ఎనర్జెటిక్గా, ఇంకా ఎంతో శక్తివంతంగా అయ్యి నువ్వు బయటకు వచ్చేవాడివి నానా, కానీ ఇప్పుడు ఒక్క నెల ముందు రావడం వల్ల నువ్వు లైఫ్ మొత్తం కూడా, జీవితం మొత్తం కూడా ఏదో ఒక చిన్న హెల్త్ ఇష్యూతో బాధపడుతూ ఉండాల్సి వస్తుంది. అలా ఆ తల్లి పడ్డ ఆవేదనలో మనకు తెలుస్తుందండి ఒక నెల యొక్క విలువ. ఒక వారం యొక్క విలువ ఒక రాజకీయ నాయకుడిని అడగాలంటండి, ఎందుకంటే రాజకీయ నాయకుడు ఒక హంగర్ స్ట్రైక్, ఒక ఆమరణ నిరాహార దీక్ష మీద కూర్చున్నాడు అనుకోండి, ఒక వారం రోజుల నుంచి ఆయన పస్తులుండి ఆ నిరాహార దీక్ష చేస్తున్నాడు, ఒక్కసారి ఆయన్ని అడగాలండి, తెలుస్తుంది. అప్పటి వరకు ఎంతో గొప్పగా బ్రతికి ఆ వారం రోజుల నిరాహార దీక్ష వల్ల ఆయన ఎంత కోల్పోతున్నాడు, ఎంత కష్టం అనుభవిస్తున్నాడన్న విషయం మనకి ఒక నిరాహార దీక్ష పైన కూర్చున్నటువంటి రాజకీయ నాయకుడిని అడగాలంటండి. అలా ఆ వారం యొక్క విలువ ఆయన దగ్గర నుంచి తెలుసుకోవచ్చు. మరి ఒక రోజు విలువ ఎవరి దగ్గర నుంచి తెలుసుకోవచ్చు? ఒక రోజు విలువ ఒక డైలీ న్యూస్ పేపర్ ఎడిటర్ని అడగండి. ఏ రోజుకి ఆ రోజు మనం న్యూస్ని కలెక్ట్ చేసి ప్రింట్ చేసి ఎటువంటి తప్పులు లేకుండా మళ్ళీ మన దగ్గరికి తీసుకురావడానికి ఒక డైలీ న్యూస్ పేపర్ ఎడిటర్ ఎంత కష్టపడతాడో ఆయన అడగాలంటండి ఒక రోజు విలువ. మరి ఒక నిమిషం విలువ,
ఒక్క నిమిషంతో ట్రైన్ మిస్ అయ్యాడండి. ఆ ట్రైన్ ఎక్కుంటే ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు, ఆ ఇంటర్వ్యూలో తను మంచి జాబ్స్ తెచ్చుకునేవాడు, తన జీవితం సెటిల్ అయ్యి ఉండేది. కానీ ఒక్క నిమిషం లేట్ వల్ల ఆయన ట్రైన్ మిస్ అయ్యాడు. దానివల్ల ఆయన జీవితంలో ఎంతో మంచి విషయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఒక్క నిమిషం యొక్క విలువ, ఆ ట్రైన్ మిస్ అయి ఆ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పైన కూర్చున్నటువంటి ఆ నిరుద్యోగిని అడగండి, మీకు తెలుస్తుంది. ఒక్క సెకండ్ విలువ, మీరు ఒక్క సెకండ్ విలువ త్రుటిలో యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నావా అని అడగండి. కొంచెం అయితే నాకు యాక్సిడెంట్ అయ్యేదండి అని చెప్పేసి అని అంటాడు. కొంచెం అయితే ఒక్క సెకండ్ తేడాతోనే ఆయన ఆ యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాడు, ఎంతో జీవితాన్ని కాపాడుకోగలిగాడు. అలా ఒక్క నిమిషం యొక్క విలువ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడినటువంటి వ్యక్తిని అడగాలండి. మరియు ఒక సెకండ్ విలువ, ఒక మిల్లీ సెకండ్ విడిగా ఎవరిని అడగాలి? ఒక్క సెకండ్ మిల్లీ సెకండ్ తేడా వల్ల గోల్డ్ మెడల్ సాధించాల్సిన ఒక రన్నర్ సిల్వర్ మెడల్ సాధించాల్సి వచ్చిందండి. ఒక్క మిల్లీ సెకండ్ వల్ల ఆయన గోల్డ్ మెడల్ నుంచి సిల్వర్ మెడల్కి, ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్కి రావాల్సి వచ్చింది. మీకు తెలుసు కదండి, బంగారం యొక్క విలువ, సిల్వర్ యొక్క విలువ ఒక్క మిల్లీ సెకండే అంత పెద్ద తేడాను చూపించింది. ఇలా సమయం యొక్క విలువని ఈ వీళ్ళ దగ్గర నుంచి అడిగితే మనం తెలుసుకోవచ్చు అంటండి. కాబట్టి సమయం ఎంత విలువైనదో మనం ప్రత్యక్షంగా వీళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలి. ఇప్పుడు తులసీదాస్ గారు, మీకు తెలిసే ఉంటుంది కదా, తులసీదాస్ గారు మనకేం చెప్పారు? కల్కా కామ్ ఆచ్ కరో, ఆచ్కా కామ్ అభీ కరో, పల్మే పర్లై హోయగో బౌరీ కరోగీ కప్. మనం రేపటి పనిని ఈరోజే చేయాలంటండి. రేపటిది రేపు అనుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటే అది ఎప్పటికీ కూడా సాధించలేమంటారు. మనం ఎప్పుడైనా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్రాపర్ టైం టేబుల్ని వేసుకొని అందులో ప్రియారిటీస్ ఏవి ఇంపార్టెంట్ కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని దాంతో ఒక టైం టేబుల్ వేసుకొని డిస్ట్రాక్షన్స్ అన్నింటినీ పక్కకు పెట్టేసేయాలి. మనమంతా కూడా ఒక డైరెక్టెడ్ ఫోకస్తో ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. అందుకనే ఎప్పుడు కూడా ఒక పనిని పోస్ట్ పోన్ చేయొద్దండి. రేపు చేద్దాము అంటే ఎప్పటికీ కుదరదు. అందుకే చెప్తారు కదా, yesterday was a past thing, you can't change it, and tomorrow is an imagination, you can't reach it, but today, yes, it is in your hand. That is why it is called a present. ee roju maatrame nee chethulo undi, andukane deenini present antarandi. Present telusu kada, bahumati. ee roju maatrame bahumati mee chethullo unnadi. Kabatti మీరు ఏది ప్రియారిటైజ్ చేసుకోవాలి, ఏది నీకు ముఖ్యం ఏది ముఖ్యం కాదు అన్న చిన్న విషయాన్ని మీకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ రూపంలో, ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు చూపిస్తాను. ఆ ఎగ్జాంపుల్స్లో మనం చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద విషయాలు మన జీవితంలో ఎలా ఉంటాయన్న వాటిని మేళవించి మీకు చూపించబోతున్నాను. చాలామంది ఏం చేస్తారు అంటే తక్కువ ఇంపార్టెంట్ ఉన్న విషయాల్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఈ జార్ మీ జీవితం అనుకోండి, మీ రోజు అనుకోండి, ఈ రోజులో వాళ్ళు ఈ చిన్న విషయాలు, తక్కువ విషయాలు, చిన్న విషయాలైన ఈ బియ్యపు గింజల్లాంటి అన్నీ కూడా వాళ్ళు మొదట లైఫ్కి మొదట ఇంపార్టెన్స్ ఇస్తారు. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, దాని తర్వాత టైం మిగిలితే చదువు గురించి ఆలోచిస్తారు, డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తారు, లైఫ్లో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎలా ఉండాలి అని ఆలోచిస్తారు, ఇంకా జాబ్ యొక్క సెక్యూరిటీ గురించి అప్పుడు ఆలోచిస్తారు, ఫ్యామిలీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అప్పుడు ఆలోచిస్తారు, జీవితంలో సాధించాలన్నవి ఇంకేవేమి మిగులున్నాయని దాని తర్వాత ఆలోచిస్తారు, ఇంకా భవిష్యత్తులో మనం ఒక పని చేయాలంటే దానికి కావాల్సినటువంటి ప్లాన్స్ గురించి తర్వాత ఆలోచిస్తారు, జీవితంలో స్పిరిచువాలిటీ ఎంత ఇంపార్టెంట్ అది తర్వాత ఆలోచిస్తారు, జీవితంలో నలుగురితో కలిసి మంచిగా మాట్లాడాలి, మంచిగా ఉండాలి అన్న విషయాన్ని కూడా దాని తర్వాతే ఆలోచిస్తారు, ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఇన్నర్ సెరెనిటీ, మనసు ప్రశాంతత గురించి కూడా తర్వాతే ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ జార్ నిండిపోయింది కదా, ఇప్పుడు మనం తక్కువ ఇంపార్టెంట్ ఉన్న విషయాలని మొదలు జీవితంలో ఇంపార్టెన్స్ ఇచ్చాం,
ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న విషయాల్ని సెకండరీ ప్రియారిటీ ఇచ్చాం, మనం మన జీవితాన్ని కంప్లీట్గా ఎంజాయ్ చేయగలుగుతున్నామా, ఒక సేఫ్గా సెక్యూర్గా మన జీవితాన్ని ఉంచగలుగుతున్నామా? లేదు, మనం దీన్ని క్లోజ్ చేయలేకపోతున్నాం. అదే మీరు ఒకసారి ఆలోచించి చూడండి, ఈ ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా సెకండరీ అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో, మీరు అప్పుడు లైఫ్ని కంప్లీట్గా సెక్యూర్గా చేయలేకపోయారు. కానీ అదే సమయంలో మీరు ఒక్కసారి ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్న పనులని సెకండరీ కాకుండా మొదట ఇచ్చి, తక్కువ ఇంపార్టెంట్ ఉన్నవి సెకండరీ ఇస్తే ఎలా అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఎక్కువ ఇంపార్టెంట్, చాలా ప్రియారిటీ ఉన్నటువంటి ఈ విషయాలు, ఎడ్యుకేషన్ కానివ్వండి, లైఫ్లో ఫైనాన్షియల్ సెక్యూరిటీ కానివ్వండి, స్పిరిచువాలిటీ కానివ్వండి, రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, మన భవిష్యత్తు ప్రణాళిక కానివ్వండి, పంక్చువాలిటీ కానివ్వండి, ఇలాంటివన్నీ ఇంపార్టెంట్వన్నీ కూడా మొదలు మన జీవితంలో ఇంపార్టెన్స్ ఇచ్చి, దీని తరువాత చిన్న చిన్న విషయాలన్నిటినీ కూడా సెకండరీ ఇంపార్టెంట్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, దీన్ని జీవితాన్ని ఏదైతే రిప్రజెంట్ చేస్తుందో ఈ జార్ని ఇప్పుడు మనం ప్రాపర్గా క్లోజ్ చేయగలుగుతున్నామా లేదా? ఇట్ ఈస్ సీల్డ్ అండ్ సెక్యూర్డ్. ఎందుకు ఇది సీల్డ్ అండ్ సెక్యూర్డ్ అంటే, మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న విషయాలకి మొదటి ప్రాధాన్యత ఇచ్చాం, అప్పుడు ఎక్కువ ఉన్న వాటి మధ్య నుంచి చిన్న చిన్న విషయాలకు టైం దొరుకుతుందండి. మనం ఫ్రెండ్స్తో వెళ్ళి బయట కలిసి రావచ్చు, మనం బయట పార్టీస్ అటెండ్ అవ్వచ్చు, ఇవన్నిటికి టైం దొరుకుతుంది. అవి పెద్ద పెద్ద విషయాల మధ్యలో జరగాలి, కానీ పెద్ద విషయాలు చిన్న చిన్న ఇంపార్టెంట్ లేనటువంటి విషయాల మధ్య జరగకూడదు. అలా జీవితంలో మీరు ఎప్పుడైనా కూడా మీ పనుల్ని ప్రియారిటైజ్ చేసుకోండి, ముఖ్యమైన విషయాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి, అప్పుడు మీ జీవితం చాలా సేఫ్గా సీల్డ్గా సెక్యూర్డ్గా ఉంటుంది, మీరు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారు. సో మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా ప్రియారిటైజ్ ఎలా చేసుకోవాలి అని. ముఖ్యమైన విషయాలని ముందు పెట్టండి, దాని తరువాత చిన్న చిన్న విషయాలకి సమయం దానంతట అదే దొరుకుతుంది, కాబట్టి ఈ విషయం మర్చిపోకండి. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. సార్, ఈ ప్రియారిటైజేషన్ ఎందుకు చేసుకోవాలి, నేను తర్వాత కూడా చేసుకోవచ్చు కదా అని అంటారేమో. మీరు ఒకసారి 300 అనే ఒక వారియర్స్ మూవీ చూసుంటారండి, అందులో ఒక ఫాదర్ చెప్తాడు, తన ఒక తండ్రి చెప్తుంటాడు ఈ మాట. తండ్రి ఎప్పుడూ యుద్ధాలకు వెళ్తుంటాడు, ఎప్పుడూ యుద్ధాల నుంచి తిరిగి వస్తుంటాడు, ఆ యుద్ధాల యుద్ధ నీతి గురించి, ఆ రణనీతి గురించే మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు కూడా దాని విషయమే జరుగుతుంది. కానీ కొడుకుకి ఎన్నడూ కూడా, నాన్న నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వే మా ఈ తరాన్ని, మరుసటి తరాన్ని ముందుకు తీసుకెళ్ళాలి నా తరువాత అని మాట్లాడడానికి సమయం దొరకలేదంటండి. అయితే రెండోసారి యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో తండ్రి కొడుకుతో కలిసి యుద్ధం చేయాల్సిన పరిస్థితి. అయితే దురదృష్టవశాత్తు ఆ యుద్ధంలో కొడుకు చనిపోతాడండి, వీరమరణం పొందుతాడు. అప్పుడు ఆ తండ్రి ఆవేదన మనందరికీ తెలుసు, ఎంతో ఏడుస్తాడు, తనని తాను నిగ్రహించుకోలేని పరిస్థితి. ఆ సమయంలో అంటాడు తన తోటివారితో, నా కొడుకు ఎంతో గొప్ప వీరుడండి, ఎంతో తెలివిగలవాడు, నేను ఎంతో అతని గురించి ఎంతో గొప్పగా ప్రౌడ్గా నేను ఫీల్ అవుతాను, కానీ నేను ఎన్నడూ కూడా తనకి, నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నేను ఎంతో గర్వంగా ఉప్పొంగిపోతాను, నిన్ను చూసి, నీ యొక్క తెలివిని చూసి, నీ యొక్క కష్టాన్ని చూసి, నువ్వు అందరితో కలిసిమెలిసి ఉన్న విధానాన్ని చూసి. కానీ ఈ క్షణాన నీకు ఆ విషయం చెప్పడానికి నువ్వు లేవు, నేను చెప్పాలనుకున్నా కూడా నువ్వు వినాలనుకున్నా కూడా ఆ సమయంలో నేను నీ దగ్గర లేను, కానీ ఈరోజు నాకు చెప్పాలని ఉంది, కానీ నా అసహాయతను గుర్తించు, నేను నీకు ఈ సమయంలో నువ్వు నా దగ్గర లేవు అని చెప్పేసని ఎంతో బాధపడతాడు, ఎంతో విలపిస్తాడండి. ఇక్కడ మీరు ఒక్కసారి గమనించండి, ఏ క్షణాన సరే మీకు ఒక కష్టం, ఆ కష్టాన్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక మంచి విషయం ఉంది, ఆ మంచి విషయం ఇమీడియట్గా వాళ్ళతో చెప్పడానికి ట్రై చేయండి. అంటారు కదండి, చెడు అయితే తనకు సపరేట్గా తీసుకెళ్ళి మాట్లాడాలి, మంచి అయితే నలుగురు ముందు చెప్పాలి అని చెప్పేసని. ఈరోజు అతని గురించి నలుగురు ముందు చెప్పడం తప్ప అతను వినే పరిస్థితిలో లేడు. కాబట్టి మన సమయాన్ని ఎప్పుడూ కూడా
గుర్తించుకొని, సమయం యొక్క విలువను గుర్తించుకొని దాని ప్రకారమే మనం ముందుకెళ్ళాలి. అంతకుముందు ఒకసారి తండ్రి తనతో తన కొడుకుతో కూర్చొని ఈ విషయం మాట్లాడి ఉంటే కొడుకు ఎంత ఉప్పొంగిపోయేవాడు, కొడుకు ఎంత ఆత్మవిశ్వాసం వచ్చి ఉండేది. ఇలా ఎన్నో సందర్భాలు ఉంటాయండి మన జీవితంలో. అరెరే, నేను ఆ సమయంలో ఈ పని చేస్తుంటే బాగుండేదే, ఆ సమయం అంతో మంచి అవకాశాన్ని నేను కోల్పోయానే అని చెప్పేసని అవకాశం కోల్పోయిన తర్వాత మనం బాధపడతాం. కాబట్టి ఈ క్షణాన మీరు ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎప్పుడూ కూడా మీరు ఒకరిని ప్రోత్సహించాలి అంటే వెనక్కి వెళ్ళకండి, ఆ క్షణంలోనే చేయండి. ఒకరిని ఓదార్చాలి అంటే ఆ క్షణంలోనే చేయండి. ఆ క్షణంలోనే వాళ్ళ మనసుకి ఓదార్పు అవసరం, తర్వాత కాదు. అదేవిధంగా మీ జీవితంలో మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవాలన్నా కూడా ఈ క్షణమే, దిస్ ఈజ్ ద రైట్ టైం. ఈ విధంగా మనం మన జీవితంలో ముఖ్యమైన విషయాలని ప్రయారిటైజ్ చేసుకునే విషయం నేర్చుకున్నాం. రెండవది, ఈ క్షణంలోనే ఎలా అనుభవించాలి, ఈ క్షణంలోనే మనం భవిష్యత్తు కోసం ప్రణాళికని ఎలా వేసుకోవాలి అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఈ రెండు విషయాలను మీరు మర్చిపోకండి. సమయం చాలా విలువైనది, ఒక్క క్షణం మీరు మిస్ అయినా ఆ క్షణం మళ్ళీ తీసుకురాలేరండి. అదేవిధంగా మీరు ఒకసారి ఒక విల్లు నుంచి బాణం వదిలిపెట్టబడితే ఆ బాణం మీకు తిరిగి వస్తుందా? రాదు. అది చివరికి ఏదన్నా ప్రమాదాన్ని కలిగించే పరిస్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా సమయాన్ని ఉపయోగించుకోండి. మొబైల్ ఫోన్స్ని దూరం పెట్టండి. ఒక ప్రాపర్ టైం టేబుల్ వేసుకొని అందులోనే మీరు ఎంటర్టైన్మెంట్ పర్పస్ కింద టైం ఏదైతే తీస్తారో దాన్ని మీరు మొబైల్ ఫోన్కి ఉపయోగించండి. ఇలా మన జీవితాన్ని ఈ విషయాలతో మంచి చేసుకుందాం. అందరం కలిసి విజయం వైపుకు వెళ్దాం. థ్యాంక్ యూ.